हाय अंडी, वेलकम टू तेज व्लॉग्स। ఈరోజు అయితే చూసేయండి, ఈరోజు మనం చెరీ టమాటోస్ అయితే హార్వెస్ట్ చేద్దాం. రండి వచ్చి చూసేద్దాం. నేను చూసుకోలేదండి, కానీ ఇక్కడైతే మాకు మరి పీజన్స్ ఎక్కువ ఉంటాయి, అవి అయితే వచ్చి తినేస్తున్నాయి అనమాట. చూడండి ఎలా తినేసినాయో, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఒక ఆయమో ఇదే కింద పడేస్తున్నాయి ఇక్కడ. సరే అని ఏం చేద్దాం అని చెప్పి ఇంకా సీట్స్ కలెక్ట్ చేస్తున్నా. కానీ ఈసారి మేము ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ చేయడము చెరీ టమాటోస్. కానీ బాగా వచ్చినాయండి. డిసప్పాయింట్ ఏంటంటే ఇది పీజన్స్ వచ్చి తినేస్తున్నాయి. ఇంకా పచ్చిగా ఉన్నాయి, అవి కొయ్యట్లా పండింది మాత్రం కోస్తున్నాం. కొన్ని పచ్చివి కూడా కోసేస్తున్నాయండి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. చూద్దాం ఇంక ఎక్కడ ఉన్నాయి. ఇలా పచ్చిగా ఉన్నాయి కూడా కోసేస్తున్నాయి, ఎందుకంటే అవి ఉంచినాయి అట్లా. మాకు ముందు మా వర్క్ రావట్లే వాటికి. రండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న కాకరకాయ అయితే ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. చూసారండి మా చెట్టు గోంగూర ఎంత నీట్గా వచ్చినాయో. రెండు ఇటువైపు చూసేద్దాం. రెండు కా టమాటోస్ ఉన్నట్టున్నాయి, ఒకటే ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ తోటకూర ఉంది. తోటకూర వద్దులే, కానీ ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయి, ఇవి హార్వెస్ట్ చేద్దాం. రెండు కాకరకాయలు అయితే ఉన్నాయి, మూడు కాకరకాయలు అయితే వచ్చినాయండి ఈరోజు. ఇంత బాగున్నాయో కదా కాకరకాయలు. మనం చూసినట్టయితే ఇంక ఇక్కడ పెట్టేద్దాం కాకరకాయలు. ఇటు సైడ్ వచ్చరికి బీరకాయ ఉందండి ఒకటి. అంటే మాకు ఇది చిన్న సైజు బీరకాయలు అన్నమాట. అంటే సైజు ఎలా తెలియట్లే, కానీ చిన్న చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతుంది. అది సరే అని చెప్పి ఇంక లేతుకున్నప్పుడే కట్ చేస్తుంది. ఈరోజు ఒక బీరకాయ అయితే వచ్చిందండి, ఇది కూడా అక్కడ పెట్టేద్దామండి. రెండు ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇవేం పూలు నాకు తెలియదు, కానీ కాస్త మీకు తెలిసినట్టయితే కాస్త చెప్పండి ఇవేం పూలు అంటారు. ఇలా చూసుకునే నార్మల్ కనకాంబరాలు అండి. కనకాంబరాలు కూడా బాగున్నాయి కదా, రండి కోసేద్దాం. కొన్ని వచ్చినాయండి కనకాంబరాలు కూడా. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.